పేర్ని నాని నాయుడు గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయనకి మతి భ్రమించిందేమో అన్నటువంటి అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తరలింపును పక్కన పెట్టి ముందు పేర్ని నాని నాయుడు గారిని విశాఖపట్నానికి తరలించి కేజీ ఆసుపత్రిలో చేర్చాలని కూడా సూచన చేస్తూ వారికి వైద్యానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని కూడా సీఎం సహాయం నిధికి మీరు కోరితే జనసేన పార్టీ సైనికులందరూ కూడా మీకు విరాళాలు అందజేస్తారు. అధికార మదంతో ఇష్టానుసారం పేర్ని నాని నాయుడు గారు కనుక మాట్లాడితే వారిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మీ పిచ్చి ముదిరి పాకాన పడింది, అతి తొందరలో పట్టలు చేసుకుంటారనేటువంటి భయం కూడా కలుగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజధాని తరలింపు విశాఖపట్నానికి తర్వాత ఆలోచన చేద్దరు, కానీ ముందు మీ మంత్రి గారికి కొద్దిగా మతి భ్రమించింది, వారిని తీసుకెళ్లి విశాఖపట్నం కేజీ హాస్పిటల్లో చేర్చాలని కూడా తెలియజేస్తా. పేర్ని నాని నాయుడు గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయనకి మతి భ్రమించిందేమో అన్నటువంటి అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తరలింపును పక్కన పెట్టి ముందు పేర్ని నాని నాయుడు గారిని విశాఖపట్నానికి తరలించి కేజీ హాస్పిటల్లో చేర్చాలని కూడా సూచన చేస్తూ వారికి వైద్యానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని కూడా సీఎం సహాయం నిధికి మీరు కోరితే జనసేన పార్టీ సైనికులందరూ కూడా మీకు విరాళాలు అందజేస్తారు. అధికార మదంతో ఇష్టానుసారం పేర్ని నాని నాయుడు గారు కనుక మాట్లాడితే వారిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మీ పిచ్చి ముదిరి పాకాన పడింది, అతి తొందరలో పట్టలు చేసుకుంటారనేటువంటి భయం కూడా కలుగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజధాని తరలింపు విశాఖపట్నానికి తర్వాత ఆలోచన చేద్దరు, కానీ ముందు మీ మంత్రి గారికి కొద్దిగా మతి భ్రమించింది, వారిని తీసుకెళ్లి విశాఖపట్నం కేజీ హాస్పిటల్లో చేర్చాలని కూడా తెలియజేస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.